బాగానే ఉంది మేడం. ప్రతిదీ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా నచ్చినాయి. అంత అంటే తిరిగి వర్క్ చేయించుకోవాలి. మన ఇంటికాడే కూర్చుంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు వచ్చి అన్ని తీయదే కన్నా మనం కూడా వెళ్ళి దగ్గరుండి వర్క్ చేసుకోవాలి కదా. అది పర్వాలేదు, ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా చేస్తున్నారు వర్క్. ఈ అధికార పార్టీ వాళ్ళు చేసే పనులు ఇతర పార్టీ వాళ్ళకి నచ్చదు కదా, పని ముందుకెళ్ళేదాన్ని చెడగొడుతూ ఉంటారు వాళ్ళు. అది ఇంక ఆయనకి చెప్పవసరంలా, ఆయన పెద్ద వయసు వచ్చి ఈ పనులు చేస్తున్నాయంటే ఇంకే మనం ఏం చేస్తాం? అధికారంలో ఎక్కువ అనుభవం ఉండి కూడా ఆ పనులు చేయకూడదు కదా, ఎవరో వాళ్ళు పని చేస్తున్నారు కదా ముందు. మరి పేదలకు ఇల్లు ఇచ్చే అడ్డం కొడుతుంది తప్పే కదా. మరి చర్యలు తీసుకున్నారు కదా, తీసుకోకుండా ఎలా ఉన్నారు? జనం కూడా 10 మంది గ్రూపులుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు, జగన్ గారు విడివిడిగా కొంచెం దూరం దూరం పాటిస్తే అది వర్కౌట్ అవుద్ది. దాడులు చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు చేసే పనులు వాళ్ళకి విరోధంగా ఉండి అలా చేస్తున్నారని జనం అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కి వేస్తారు ఓట్లు, ఇంక టీడీపీకి ఎవరు వేస్తారు? ఎక్కువ 99% జగనే వస్తాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. బాగానే ఉంది, అవి ఎవరికి వచ్చిన వాళ్ళకి వస్తాయి, అందరికి ఎలాగ వస్తాయి అమ్మా? వచ్చే వాళ్ళకే వస్తాయి, అరుగుదల అయిన వాళ్ళకి అందరికి రావు కదా. అది మరి అదే వాళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టి అడగలేదు మనల్ని కాదు, దోసుకొని అలాగే తింటారు తిన్నోళ్ళు. ఏ రాజకీయ నాయకులు అయినా అలాగే మాట్లాడతారు అమ్మా, దాని గురించి మరి అలా అది మరి ఇది పనులు లేక రోడ్ల మీద ఉంటున్నాము. ఇసుకల రేట్లు లావు అయిపోయేవి. ఒక్క కుటుంబాన్ని అయితే ఒక మేస్త్రి పెంచగలడు, కానీ 10 కుటుంబాలు మేస్త్రి పెంచలేడు కదా. అది ఏదో తనక ఏదో మాకు పని పాటు ఉంటుందని మేము అక్కడ కొద్దిగా బస్ స్టాప్లో ఉంటాం. పట్టించుకోరండి, మా అమ్మోళ్ళకి ఉచితం రేషన్ ఇచ్చినాడు, చేసినాడు, సింగ్ చేసినాడు. అది అదే ఉచితంగా రేషన్ ఇచ్చాడు. ఏదో ఆ బీపీ గింజలు కొనుక్కొని అవి ఉంచుకొని అలా తినుకొని కుట్రలాది మొదలు అద్దరు కట్టుకొని ఉన్నాం. 5 ఏళ్ళు పోయిన తర్వాత అంతే బాగానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో మాత్రం చాలా బాగుండేది, పేదోడికి అలా బాగుండేది. అందరికి అందట్లేదు, ఏదో అంజనోళ్ళకి అందినేవి అందనోళ్ళకి అందలేదు, అంజనోళ్ళకి అందేవి అందనోళ్ళకి అందిపోదు. పూర్తి దానమ్మా ఇప్పుడు జగన్ ఈ రచ్చకులు కంట అందరికీ డబ్బులు వేసినాడు, కొంతమందికి అందినా కొంతమందికి అందలేదు. అది అట్టా బాగానే ఉంది, సగం బాగా 50-50 పథకాలు బాగానే ఉన్నాయి. రేట్లు పెరిగి ఎలా ఉన్నాయి, కూరగాయల రేట్లు కానీ కరెంటు బిల్లు కానీ ఎలా ఉన్నాయి? అవి ఇస్తున్నా ఉన్నాడు, ఇటు ఇటు దొబ్బుతున్నా ఉన్నాడు. ఎటు ఏమైంది? అవును కరెక్ట్, అది చూస్తుంది మీకు తెలియదా? పథకాలు పెట్టి తీసుకుంటున్నా ఉన్నారు. అభివృద్ధి అంటే మనం ఒక్కసారి చూసుకుంటే పర్లేదు, మిగతా అన్నిసార్లు చేస్తున్నారేమో మనకి తెలియదు. మనం తిరిగే ప్లేస్ వరకు అయితే అభివృద్ధి లేదు, మిగతా ప్లేస్లలో ఏమైనా చేస్తున్నారేమో. అది పెద్ద విషయాలు, అది మా లాంటి చిన్న మాకేం తెలుసు వాటి గురించి. ఒపీనియన్ అంటే 3 రాజధానులు అంటే ఒకప్పుడు మరి అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు 1st రాజధాని అమరావతి అన్నారు, మరి అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసి 3 రాజధానులు అంటే జనాల మీద రుద్దటమే, ఈ భారం అంతేం లేదు. ఎవడింట్లో సొమ్ము ఎవడు ఇచ్చేట్లా అట్లా బాగా. అప్పుడు ఎలా చేశారంటే అప్పుడు మరీ ఇంత ఇది లేదు, ఇప్పుడు మరీ చాలా 2 మంత్స్ ఎవడెవడు ఏం చేసినా ముందు మాది వైఎస్ఆర్ పార్టీ ఇది అనేసి, వాడు ఏ పార్టీ అయినా కానీ మాది ఇది అనేసి ఇది చేస్తున్నారు. అది ప్రజలకే తెలియాలి, అందుకే అవ్వదండి. లోకేష్ గారి వల్ల అయితే అవ్వదు, అవ్వదు. ఈ ఎంత పెద్ద సీనియర్లకే ఇది అవ్వట్లేదు, పెద్ద సీనియర్లకి అవ్వట్లేదు, వెనకే తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళకి మహామహిళకి తెలియట్లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.